హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో గ్రూప్ 4 కి సంబంధించి అప్డేట్ ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మంది గ్రూప్ 4 అభ్యర్థులు మరి గత కొద్ది రోజుల నుంచి, 2-3 రోజుల నుంచి 1:1 లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది, ఏంటి అని చెప్పేసి అప్డేట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే గనక ఈ యొక్క గ్రూప్ 4 కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది మనకు ఇప్పుడు చివరి దశకు చేరుకోవడమే ఇందుకు కారణం. మా యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మరి ఎప్పుడు 1:1 లిస్ట్ అయితే రాబోతుంది, అలాగే వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి ఎడిట్ ఏమన్నా ఇస్తారా? ఇక్కడ చూడండి, చాలా మంది గ్రూప్ 4 అభ్యర్థులు అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి కరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చామా లేదా అనేటటువంటి సందేహం కూడా ఉంది. సో మరొకసారి ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది నిజంగా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా లేదా మరి మిగిలిన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఇక్కడ మనము ముఖ్యంగా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం ఇందులో మరి చర్చించుకోవాల్సి ఉన్నది. అందులో చూసినట్లయితే మొదటిది గ్రూప్ 4 అప్డేట్ కి సంబంధించి 1:1 లిస్ట్ అనేది మనము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎప్పుడు రావచ్చు అంటే గనక దీనికి సంబంధించి అప్డేట్ ఏముందని చెప్పేసి నేను కూడా మరి టీజీపీఎస్సీకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే గనక సార్, ఇది కొంత టైం తీసుకునేటటువంటి ప్రాసెస్ 1:1 లిస్ట్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేటటువంటిది రీవెరిఫికేషన్ చేయాలి. అలాగే మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కరెక్ట్ గా క్యాండిడేట్స్ అందరూ కూడా మరి ఇచ్చారా లేదా అనేటటువంటి అంశాలన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా కొంత సమయం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు, ఎందుకంటే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ లో మనం దాదాపుగా 99 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఇచ్చాము. సో దీనికి సంబంధించి కొంత ప్రాసెస్ వర్క్ అయితే ఉంటుంది సార్ అని చెప్తున్నారు. సో నేను అడిగాను ఒకటే, మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనకు సెప్టెంబర్ 4 మరి ఈ యొక్క గ్రూప్ 4 కి సంబంధించి మరి మెడికల్ కి కావచ్చు, అలాగే రిజర్వ్ డే కావచ్చు, ఏదైనా సరే మొత్తం సెప్టెంబర్ 4 మనకు కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. సో ఈ మంత్ ఎండ్ వరకు సెప్టెంబర్ మొత్తం మంత్ మొత్తం మరి వర్క్ చేసినా గానీ మనకు ఫైనల్ గా లీస్ట్ సెప్టెంబర్ మంత్ లో వస్తుందా లేదా అంటే గనక డౌటే సార్, మేమైతే చెప్తున్నాము అక్టోబర్ 2 లో అయితే మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఈరోజు మనకు మరి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, త్వరలోనే 35,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాము, నియామక పత్రాలు అందజేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే పెద్ద నోటిఫికేషన్ ఏందండి, మనకు గ్రూప్ 4 అయితే 8,000 పైచిలకు ఈ పోస్టులు అయితే ఇందులోనే ఉండే అవకాశం ఉంది. అలాగే డిఎస్సికి సంబంధించి 11,000 పోస్టులు, ఇవి 8,000, ఈ యొక్క 11,000 ఇందులోనే ఉండే అవకాశం ఉన్నది. అలాగే చూసినట్లయితే జేఎల్ కూడా మేబీ తొందరగా ఫాస్ట్ గా చేస్తే ఇందులోనే ఉండే అవకాశం ఉన్నది. ఈ సమయంలోనే మళ్ళీ ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ ఏమన్నా నింపితే గనక వాళ్ళవి కూడా ఇందులోనే యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఈ విధంగా మనకు మరి త్వరలోనే ఈ 35,000 పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా నియామక పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి అందులో గ్రూప్ 4 ఉండబోతుంది, టీచర్ ఉద్యోగాలు ఉంటాయి, డిఎస్సికి సంబంధించి జేఎల్ ఉండబోతుంది, ఇవన్నీ ఉంటాయండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అక్టోబర్ 2 వీరందరికీ కూడా ఖచ్చితంగా అక్టోబర్ చివరి నాటికి వీళ్ళందరికీ కూడా మరి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా నేనైతే మరి గెస్ చేస్తున్నాను. ఇక చూసినట్లయితే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఇస్తారా లేదా, చాలా మంది గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ మరి కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మేము గ్రూప్ 4 కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఫస్ట్ టాప్ 10 లో మంచి వెబ్ ఆప్షన్స్ పలానా డిపార్ట్మెంట్ ఇవ్వలేదు సార్, సో అది ఆ డిపార్ట్మెంట్ ఇస్తే బాగుండు, పలానా ఇంకో డిపార్ట్మెంట్ ఇస్తే బాగుండేది, మరి ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఇస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. గతంలో చూసినట్లయితే టీఎస్పీఎస్సీ గతంలో గ్రూప్ 4 రిక్రూట్మెంట్ చేసినప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారండి. సో మరి ఈసారి ఇస్తారా లేదా అనేది ఇంకా ఏమీ మనకు తెలియదు. సో నేనైతే గ్రీవెన్స్ అయితే రైజ్ చేసి దీనిపైన మరొకసారి వెబ్ ఆప్షన్స్ అనే ఎడిట్ ఆప్షన్ అనేది గ్రూప్ 4 అభ్యర్థులకి మీరు ఏమైనా ఇస్తారా లేదా అనేటటువంటి అంశం పైన నేను క్లియర్ గా కనుక్కొని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. ఇక ఫైనల్ గా ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే గనక, సార్ 1:1 ఉంటే గనక ఈ ఎస్బీఐ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది? ఎస్బీఐ ఎంక్వైరీ అనేది ఎవరికి పడితే వాళ్లకు చెయ్యరండి. ఎవరైతే 1:1 లిస్ట్ లో ఉంటారో, జాబ్ వచ్చే అవకాశం ఎవరికైతే ఉంటుందో, 1:1 ఫైనల్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది ఫైనల్ గా వచ్చిన తర్వాతనే ఈ ఎస్బీ ఎంక్వైరీ అనేది చేస్తారు. అదేంటి సార్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు చేస్తారు కదా ఎస్బీ ఎంక్వైరీ అనేది, మనకెందుకు చేస్తారంటే
ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా సరే ఖచ్చితంగా ఈ ఎస్బీ ఎంక్వైరీ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో భాగంగా ఏమేమి చెక్ చేశారు సార్ అంటే గనక, నువ్వు ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్టా కాదా, అలాగే నువ్వు ఇచ్చినటువంటి బోనోఫైడ్ సర్టిఫికేట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఆ యొక్క స్కూల్ అండ్ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ దాని దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి మరి క్యాండిడేట్ అయినా కాదా అనేటటువంటి అంశం నిర్ధారించుకుంటారు. అలాగే చూసినట్లయితే మీ యొక్క అడ్రస్ ఎక్కడ, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ, అలాగే అది చెక్ వెరిఫై చేసుకుంటారండి, మీ పైన ఏమన్నా కేసులు ఉన్నాయా అని కూడా వెరిఫై చేసుకుంటారనమాట. ఎవరికి ఇవన్నీ కూడా 1:1లో ఉండేటటువంటి వాళ్ళకు మాత్రమే చేస్తారనమాట. ఇదంతా కూడా మీకు తెలియకుండానే మరి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే జరిగిపోతుందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మరి మీకు పైన ఏమైనా కేసులు ఉంటే గనక ప్రాబ్లం ఏమన్నా అవుతుందా. సో చూడండి, డ్రింక్ అండ్ డ్రైవ్ లో కొంతమంది బాయ్స్ ఉంటారు, సార్ నేను ఇంట్లో దొరికాను సో నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి చాలా మంది కామెంట్ రూపంలో కూడా అడుగుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు. సో అట్లాంటిది ఏమి ప్రాబ్లం కాదండి. ఇప్పుడు కేసులు అనేవి రెండు రకాలు, ఒకటి క్రిమినల్ కేసులు, ఇంకోటి సివిల్స్ కేసులు, ఓకేనా. సో ఇందులో మరి సివిల్స్ కు సంబంధించి కేసులు ఉంటే ఎలాంటి ప్రాబ్లం కాదు, క్రిమినల్ కేసెస్ ఉంటే మాత్రం కేసు తీవ్రతను బట్టి మీ యొక్క జాబ్కి అయితే మరి ప్రాబ్లం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. ఇక చూసినట్లయితే మనకు ఓవరాల్గా మరి రిలిక్విష్మెంటు మరి ఈ యొక్క గ్రూప్ 4కి అనేది ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు. సో 1:3 పిలిచారు కాబట్టి రిలిక్విష్మెంట్ అనేది అసలు ఇచ్చేటటువంటి అవకాశమే లేదని మరికొంతమంది అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే రిలిక్విష్మెంట్ కావాలని అనుకునేటటువంటి వాళ్ళు కింద ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయబడింది. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా అండి. సో అక్కడ మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యండి. సో మీరు టీజీపీఎస్సి సెక్రటరీ సార్ని, నికోలస్ సార్ని ఏమన్నా కలిసి వినతి పత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తే గనక చేయవచ్చు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, సో మనకు గ్రూప్ 4 అప్డేట్ అంటే ఇప్పుడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఖచ్చితంగా అక్టోబర్ లో ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క 35,000 ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో ఆ యొక్క సభ అనేది మరి ఎల్బీ స్టేడియం లోనే ఈ నియామక పత్రాలకు సంబంధించి భారీ ఎత్తున పెట్టి గ్రూప్ 4 డిఎస్సి జేఎల్ ఇతరతర చిన్న చిన్న ఉద్యోగాలన్నీ కూడా మరి నియామకాలు భర్తీకి సంబంధించి మరి నియామక పత్రాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి నేను ఎడిట్ ఆప్షన్ ఇస్తారా లేదా కనుక్కొని చెప్తాను. అలాగే ఎస్బీ ఎంక్వైరీ గురించి ఎవరేం భయపడని అవసరం లేదు. సో ఎవరికైతే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్లకు మాత్రమే మీరు సబ్మిట్ చేసినటువంటి ప్రతి సర్టిఫికేటు, బోనోఫైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకుంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేసి మరి అడగండి. అలాగే ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. మరి ఇంకా కూడా మీరు నాతో మాట్లాడాలనుకుంటే గనక ప్లేస్టోర్లో కాల్మీ ఫర్ యాప్ ఉంటుంది. మీరు ఆ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మాస్టర్ టీవీ అని చెప్పేసి సెర్చ్ చేసి మరి నాకైతే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.